వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ ఒక సింపుల్ వంటకం చేసుకుందాం అంటే అందరికి వచ్చు ప్రతి వాళ్ళకి తెలుసు అయినా సరే మళ్ళీ ఒకసారి చేయాలని చపాతీలు చేస్తాము పుల్కాలు చేసుకుంటాం ఇది వరకు అంతా చపాతీలే ఉండేవండి అసలు పుల్కాలు మన వైపు లేదు సుఖా అంటే అది ఏంటో కష్టంగా ఉండేది ఇప్పుడు అందరం సుఖా రోటీలే తింటున్నాం వెయిట్ తగ్గుతామన్న తోటి అప్పుడప్పుడు వారానికి ఒకసారి చపాతీలు పిల్లల బాక్సుల్లోకి చపాతీలు ప్రయాణాల్లోకి చపాతీలు స్మూత్గా ఉండాలి రెండు రోజులు ఉండాలి కరకరలాడకూడదు బ్రహ్మాండంగా కుదరాలి ఎలా చేయాలి చాలా సింపుల్గానే రెండు మెథడ్స్ చేయొచ్చు ఒకటి వేడి నీళ్ళు పోసి పిండి కలపటం రెండోది చల్ల నీళ్ళు పోసి పిండి కలపటం ఈ రెండిట్లలో ఏ మెథడ్ యాప్ చేసినా కూడా చపాతీలు మెత్తగా మృదువుగా వస్తాయి పాలు పోసి కలుపుకోవచ్చు అరటిపండు వేసి కలుపుకోవచ్చు మనకి ఏ మెథడ్ బాగుందనిపిస్తే అంటే ఆ పూటకి మనకు నచ్చితే అది చేయొచ్చు పర్టికులర్గా ఇది చేస్తేనే కరెక్ట్ ఇంకోటి చేస్తే కరెక్ట్ కాదు ఇలాంటి భావాలకు వెళ్ళకూడదు ఈ నాలుగు చేయొచ్చు అరటిపండు వేసి కలిపినా మెత్తగా వస్తాయి అరటిపండు వాసన మనకు నచ్చాలి ఒకటి నెయ్యి బాగా మరికాస్త నెయ్యి నూనె బాగా వేసి కలిపితే అవి కూడా మెత్తగా వస్తాయి నెయ్యి నూనె వద్దు పైన వేసుకుంటాం అంటే హాట్ వాటరు లేకపోతే కోల్డ్ వాటరు ఫ్రిడ్జ్లో నీళ్లు ఉంటే కలుపుకోండి చక్కగా వస్తాయి లేదా అసలు నీళ్లు వెచ్చబెట్టి వేడి నీళ్ళు పోసి కలిపినా కూడా చపాతీలు చక్కగా వస్తాయి పుల్కాలకు కూడా మనం ఈ రెండు మెథడ్స్ వాడుకోవచ్చు మెత్తటి చపాతీలు రెండో రోజు కూడా అదే సాఫ్ట్నెస్ తోటి ప్రయాణాల్లో పట్టుకెళ్ళటానికి వీలుగా ఎలా చేయాలో చూద్దాం ఎంత గోధుమ పిండి మనకి రొట్టెకి సుమారుగా ఒక స్కూప్ సరిపోతుంది ఉంగరాలు అవి ఉంటే రెండో వేలుకి పెట్టుకోండి లేకపోతే గోధుమ పిండి పట్టేస్తుంది ఇందులో ఉప్పు నేనైతే చపాతీల్లో ఉప్పేసి అలవాటు లేదండి నాకు సఫ అంటే సభ కోరిక మీద ఉప్పు వేస్తున్నాను అంతే ఈ నీళ్లు చల్లగా ఉన్నాయి ఇవి వేసి కలుపుతున్నాను మీరు వేడి నీళ్ళు పెట్టుకోవచ్చు అండి బాగుంటుంది మరీ హాట్ హాట్గా చేయకూడదు ఒక మాదిరి వేడి దీంట్లో మనం ఈ పిండి కలిపేటప్పుడే కొంచెం ఆయిల్ గాని నెయ్యి కానీ వేసుకుంటే బాగా వస్తాయి పైన కూడా వేస్తాము మళ్ళీ ఒక చపాతి కాల్చేటప్పుడు వేస్తాం కదా ఒక గోధుమ పిండికి ఎన్ని నీళ్లు పడతాయి అనేది శాస్త్రం ప్రకారం చెప్పడం చాలా కష్టమండి ఎందుకంటే మనం ఆశీర్వాద ఆటాలు అవి తెస్తే ఒక రకంగా మనమే ఇంట్లో గోధుమలు బాగు చేసి పట్టించుకుంటే ఒక రకంగా అట్లా నీళ్లు ఎక్కువ తక్కువ పడతాయి కాబట్టి కొంచెం స్మూత్ ఇక ఇలా అలా వేలు దిగేలాగా చేస్తే చాలు సరిపడాన్ని నీళ్ళు పోసుకోండి ఎప్పుడూ చపాతీ పిండికి బాగా ధారాళంగా మర్దం చేయాలి ఎంత మర్దం చేస్తే అంత స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి మీరు పుల్కాలకైనా మర్దనే చపాతీలకైనా మర్దనే మీరేనా పరాటాలు అలాంటివి చేయదలుచుకుంటే దానికి ఇంకా ఎక్కువ మర్దన మన శక్తి అంతా దాని మీద పెడితే కానీ బాగా రాదు ఒక్క పది నిమిషాలు గంట సేపు పిండిని నిలవబెట్టండి దీని మీద ఏదైనా చిన్న క్లాత్ ఒక లేకపోతే ఒక క్లాత్లు మనకు అలవాటు లేదనుకోండి ఒక చిన్న మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేస్తే పిండి కొంచెం నాణ్యం కొందుకి ఆ జిగురు సాగే లక్షణం పెరుగుతుంది గోధుమ పిండి కలిపి మూత పెట్టాం కదా చూడండి పూర్తిగా పాళంగా అయింది ఇలా ఉంటే చాలు ఒక్కొక్కరి కొంచెం ఇంకా కాస్త లూజ్గా చేసుకునే అలవాటు ఉంటుందండి అలా అలవాటుని బట్టి చేయొచ్చు కానీ ఇలా ఉంటే బాగుంటుంది బాగా కంఫర్టబుల్గా స్ప్రెడ్ అవుతుంది ఉండలు చేసుకుందాం చిన్న చిన్నవి మనకు కావాల్సిన సైజులో ఉండ చేసి పెట్టుకోవాలి మొదట అవుతాయి చూద్దాం దీంతో నేను కొంచెం చిన్న సైజే చేస్తాను జనరల్గా నాకు అలవాటు పుల్కాలు కూడా చిన్నవే కావాలంటే ఇంకోటి ఎక్స్ట్రా తింటారు అలా అనిపిస్తాను అనమాట ఇంత పెద్ద పెద్దవి ఒత్తి ఫుల్గా చేయకుండా కొంచెం మీడియం సైజు చేస్తాను అన్నిటినీ ఉండలు కరెక్ట్గా షేప్లో చేసి పెట్టేసుకుంటే చకచకా వత్తేసుకోవచ్చు ఈ సైజ్ తీసుకుందాం అన్నీ కూడా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పెట్టేసేయండి పక్కన కొంచెం ఒత్కోటానికి పొడిపిండి పక్కన పెట్టుకోండి కొద్దిగా నూనె పక్కన పెడితే మనం మడతలు వేసేటప్పుడు చపాతీని మడుస్తాం కదా అందులో కొంచెం నూనె రాయటం కొంచెం పొడిపిండి చల్లటం కోసం పక్కన పెట్టుకుందాం అన్నిటినీ మడిచి పక్కన పెట్టుకుంటే ఒకేసారి టపాటపా ఒకదాని వెనకాల ఒకటి చపాతీలు చేసి ఇచ్చేసేయచ్చు కొద్దిగా నూనె రాద్దాము కొంచెం పొడిపిండి కనుక చల్లితే మనకి పొరలు చక్కగా విడిపడతాయి మడిచిద్దాం ఇట్లా అన్నీ మడిచి పక్కన పెట్టుకుంటే ఈజీగా ఒకేసారి ఏడు ఎనిమిది చపాతీలు చేసేయచ్చు మీరు కావాలంటే నెయ్యి కూడా రాసుకోవచ్చండి పిల్లలకి ఇంత ఆయిల్ వద్దు నెయ్యి వేద్దామంటే నెయ్యి రాసుకున్నా కూడా బాగానే ఉంటుంది బానే కాదు ఇంకా చాలా బాగుంటుంది కూడా చపాతి ఇవన్నీ కూడా ఇలా మరిచిపెట్టుకున్నాను చూడండి ఇంకా పెద్దగా డ్రై అన్న భయం ఏం లేదు మీ ఇష్టం మనకి ఈ ట్రయాంగిలే పర్ఫెక్ట్ గా ఉండాలంటే జస్ట్ కొసల మీదకి ఒత్తుకోవాలి కొసల మీద ఒత్తితే మనకి ట్రయాంగిల్ షేప్ ఉంటుంది అలా కాదు మనకి రౌండ్ వచ్చేసేయచ్చు షేప్ మారిపోయినా ఏం పర్వాలేదు అంటే ఎట్లా పడితే అట్లా మామూలు మనం పుల్కా వత్తేస్తాం కదా అట్లా ఒత్తుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఒత్తుతుంటే తిరిగేస్తోంది అనుకోకండి అలవాటైతే పుల్కాలు వత్తే అలవాటుతోటి తిరిగేస్తుంది నేను కూడా చపాతీలు తక్కువ ఇది వరకటి కంటే ఇప్పుడు బాగా మానేసాం ఆయిల్ మానేస్తే సిస్టమ్ ఒకటి వచ్చింది ఈ సిస్టమ్ తోటి చపాతీలతో మళ్ళీ మడతలు వేయాలి మళ్ళీ రాయాలి హాయిగా పుల్కా అయితే టమాటాపా వేయచ్చు కదా రొట్టే అది తిరగాలంటే ఇది ఎంత పాళంగా పిండి కలిపితే దానంతట అది తిరిగేస్తుంది మన కర్రతో పాటుగా అంతే మూడు కోణాలు వచ్చినాయి చూడండి అంత పర్ఫెక్ట్ కోణాలు రాలేదు ఇది లైవ్ లోనే చేస్తున్నాం ఏం అనుమానం పడకండి ఎవరు చేసినా ఇలాగే వస్తుంది ఒకవేళ పిండి ఎక్కువగా ఉంది అనిపిస్తే ఒక్కసారి దులిపేసేయండి ఇట్లా ఏం సాగదు ఏం అవ్వదు చూడండి ఈజీగానే హ్యాండిల్ చేస్తున్నాం ఉంగరాలు ఉంటే గీసేస్తాయి చూసుకోండి పెనం కొంచెం వేడెక్కనిచ్చి వేడి పెనం మీద వేసేద్దాం అది వచ్చే లోపల మనం ఇంకోటి వత్తుకుందాం ఇట్లా డ్రైగా అయితే చాలు తీసేస్తే రెండో వైపు వేసేయచ్చు రెండు వైపులా డ్రై అవనిపాలి చూడండి టూ సైడ్స్ డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ మాత్రం సిమ్లో ఉంచుకోండి కొంచెం అన్ని పక్కల ఆయిల్ వేస్తే చక్కగా కాలుతుంది పైన కూడా కొద్దిగా నూనె రాద్దాం నాకు ఇలా తిప్పేసే అలవాటేనండి చేయి పెడుతున్నానని బందరు చెప్తున్నారు వేడిది ముట్టుకుంటున్నారు మీరు అని ఇంకా అది మనం చేస్తుంటే మనకు అదే అలవాటు అయిపోతుంది ఎక్కువసేపు ఉండనివ్వద్దు వైపు అటు ఇటు తిప్పి అన్ని పక్కలా కాల్చేస్తే ఇది పొంగుతోంది చూడండి స్మూత్గా చక్కగా ఉంటాయి చపాతీలు ఇంకొంచెం నూనె కావాలి పెద్దవాళ్ళు లైక్ చేస్తారండి బాగా ఆయిలీగా ఉంటాయి అవసరమైతే వేయండి లేకపోతే అక్కర్లేదు ఇదిగో ఇట్లా డ్రై అయిపోని ఇచ్చామంటే కరకరలాడుతుంది ఈ చెక్కలు రానివ్వకూడదు అందుకని దాన్ని చూపించడం కోసమే చూపిస్తాను అనమాట ఇలా రాకూడదు ఇలాగే ఉండాలి మొత్తం చిరిగిపోతుంది అంత సాఫ్ట్గా ఉందన్నమాట ఇది ఇవి తడి రాకుండా కింద ఒక టిష్యూ కానీ ఒక క్లాత్ కానీ వేసుకోండి మంచి కిచెన్ నాప్కిన్స్ అలవాటు చేసుకుంటే శుభ్రంగా ఉతికి పెట్టుకోవాలి చపాతీలకి పుల్కాలకి కూడా అడుగున క్లాత్ వేసుకుంటే బాగుంటుంది ఒకటి కాలుతూ ఉండగానే రెండోది ఒత్తేసుకోవచ్చండి నేను చూపించడం కొంచెం కాస్త స్లోగా చేస్తున్నాను అంత స్లోగా చేయక్కర్లేదు అది వచ్చే లోపల మనం రెండోది ఒత్తుకుని సిద్ధంగా పెట్టుకోవాలి దీన్ని చింపుతాం చూడండి ఎంత సింపుల్ గా చిరిగిపోతుందో చూడండి ఎన్ని పొరలు వచ్చినాయి బోల్డ్ అన్ని పొరలు పొరలుగా వచ్చినాయి పైది పైకి కిందది కిందకి వెళ్ళిపోయింది ఇలా కాల్చేసుకోవటమే అయిపోయింది ఇంతే దీంట్లోకి మీరు ఏ కూర వేసుకోండి పప్పు వేసుకోండి ఏది కావాలంటే అది పిల్లలు బాక్సుల్లోకి చేసేటప్పుడు మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి పొరల్లో కొంచెం నెయ్యి రాస్తే పిల్లలకి హెల్దీగా ఉంటుంది మంచిది కొంచెం బలం ఎక్కువ వస్తుంది మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కాల్చేసుకోండి ఎన్ని కావాలంటే అన్నీ మొత్తం మనం కలిపిన పిండంతా కాల్చేసాం ఎన్నైనా ఇప్పుడు నేను చింపేసింది కాకుండా మొత్తం ఎయిట్ రోటీస్ అయినాయి ఎనిమిది చపాతీలు ఇదిగో ఆఖరి చపాతీ ఫస్ట్ చేసింది ఇది చిరిగింది గుర్తుంది కదా ఇది స్మా స్మూత్గా వచ్చింది చక్కగా నిల్వ ఉంటుంది ఇది నిలవబెట్టినా ఏమి గట్టిగా అయిపోదు వీటి పద్ధతి ఏంటంటే మనం ఎప్పుడైనా వీటిని క్లోజ్ చేసి అట్టి పెట్టేటప్పుడు ఈ అల్యూమినియం ఫాయిల్లో తిప్పేసి పెడితే ఒక రకం లేకపోతే ఒక టిష్యూ కింద ఒకటి పైన ఒకటి వేసి టైట్ ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టండి చక్కగా సాఫ్ట్గా ఉంటాయి తడి పీల్చడానికి మనం టిష్యూ వేసుకుంటాం లేదా క్లాత్ అయినా సరే అది వాడటం అలవాటు చేసుకుంటే ప్రయాణాల్లో కూడా కొసలు మెత్తబడిపోకుండా నీరు వచ్చేయకుండా సాఫ్ట్గా ఉంటాయి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి